రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలు సంచలనం. అది ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా ఆయన వ్యాఖ్యలు ఒకేలా ఉంటాయి, మాటల తోటాలు పేలుతుంటాయి. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవల కాలంలో రాజకీయ సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న కామెంట్ డైరెక్ట్గా మిత్రపక్షం పాలన మీద చేస్తున్న కామెంట్స్ చూస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దూరమైందా, లేకపోతే అది సోము వీర్రాజు గారి సొంత ఎజెండానా, బీజేపీ హైకమాండ్ ఆలోచన? ఎవరి ఆలోచనతోటి సంబంధం లేదు, ఇది వాస్తవాలు. సొంత ఎజెండాలు ఉండవు. భారతీయ జనతా పార్టీ ఎజెండా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండాతో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. కోట్లు ఎల్ఈడి బల్బులు ఎవరిచ్చారు? కోటి ఎల్ఈడి బల్బులు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రంలో 24x7 కరెంటు బిల్లులో ఉందా? బిల్లులో ఉందా? అదనంగా ఎంతకి ఇచ్చాం? 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి 4 రోడ్లకు ఇచ్చాం, బిల్లులో ఉందా? లేకపోతే అది బడ్జెట్లో పెట్టామా? ఇలాంటి విషయాలు వాస్తవాలు చెప్తున్నాను. వాస్తవాలను చెప్తే వివాదాస్పదం అంటారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుగుదేశాన్ని విమర్శించానంటారు. ఏంటో మాకు మీ భాష నాకు అర్థం కావడం లేదు. కొన్ని కొత్త కొత్త ఎప్పుడు కూడా ఒకవైపు నుంచి వాస్తవమైనటువంటి విషయాలు చెప్పవలసినటువంటి మీరు, తమరి లాంటి విజ్ఞులు రోజు బిల్లులో పెట్టింది ఏది ఇవ్వలేదట, బిల్లులో పెట్టింది ఏది ఇవ్వలేదట, ఇస్తున్నావయ్యా మొర్రు అని 100 విషయాలు చెప్తే అది చెప్పకుండా ఇదే అడిగేటువంటి సంప్రదాయం. సార్ ఇది జరిగిందే, పోలవరానికి 4600 కోట్లు ఇచ్చారే, క్యాపిటల్కి 2500 కోట్లు ఇచ్చారే, లోటు బడ్జెట్కి 4000 కోట్లు ఇచ్చారే, మీరు ఎందుకు ఇలా అంటున్నారని వాళ్ళని అడగాలి. మీరు మమ్మల్ని వేస్తారు ప్రశ్న ఏంటో తెలీదు. ఈ ప్రశ్నలకి నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, కానీ మీరు ఈ ప్రశ్నలు ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. అయితే మీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తుందని మీరు అంటారా? నేను ఎవరినే అబద్ధాలు చెప్తున్నదని నేను అన్నాను. నా ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రానికి అని చెప్పడానికి కోసమే నేను ప్రయత్నం చేస్తాను. ఇట్స్ మై ఎజెండా, నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎజెండా. మా పార్టీ కార్యకర్త లెక్క గణాలు నిప్పేటువంటి ఒక కార్యకర్తను నేను, పార్టీ కార్యకర్త లెక్క మనోభిప్రాయాలు చెప్పేటువంటి ఒక కార్యకర్తను నేను, నో పర్సనల్ ఎజెండా. కింద స్థాయి దాకా బూత్ కమిటీలో పనిచేసేటువంటి ఒక కార్యకర్తను నేను, వాళ్ళ యొక్క మనోభిప్రాయాలు చెప్తాను. ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఎజెండా. మా ఆర్గనైజేషను క్యాడర్ మీద ఆధారపడినటువంటి ఆర్గనైజేషన్. అది నా క్యాడర్ గురించి, ఫీల్డ్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, ఫీల్డ్లో జరిగినటువంటి వాస్తవాల గురించి చెప్పేటువంటి బాధ్యత నా మీద ఉంది. వాట్ ఈస్ పర్సనల్ ఎజెండా? రాష్ట్రంలో ట్రేడింగ్ కాదు రూలింగ్ ఉండాలన్న మీ వ్యాఖ్య డైరెక్ట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న మీ మిత్రపక్ష పార్టీని టార్గెట్ చేయటం కదా. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 200 ఉండే కందిపప్పు 75కి 70 రూపాయలకి అమ్మిస్తున్నారు. దిస్ ఈజ్ రూలింగ్. గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్లో కేజీ బియ్యం, సన్న బియ్యం 41 రూపాయలకి అమ్మని ఉంది, కానీ అది 55 రూపాయలకి అమ్ముతున్నాడు. దిస్ ఈజ్ ట్రేడింగ్. ఒక ట్రేడర్ని రూలింగ్ చేస్తే దాన్ని 41 రూపాయకి అమ్మించాలి, దాన్ని రూలింగ్ అంటారు. నరేంద్ర మోడీ అంశం చెప్పాను, సామాన్యమైనటువంటి అంశం. అట్లానే జరుగుతున్నటువంటి తీరుతెన్నులు చెప్తున్నా. 60 గ్రాములు కోడిగుడ్డు పేదవాడికి పెట్టిస్తే దాన్ని రూలింగ్ అంటారు. దాని కాదు, 30 ఇయర్స్ నుంచి రక్తహీనత అలాగే ఉంది. ఎవరి కారణం దీనికి? రూలింగ్ జరగడం లేదంటున్నాను నేను. నేనేమంటున్నానంటే, నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశాలు కాదు. రూలింగ్ అండ్ ట్రేడింగ్ అనే దాంట్లో నా మనసులో చాలా భావోద్వేగమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అన్నాను, ఇవి ఎంతకాలం జరుగుతాయి? దీన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత రూలర్స్కి ఉంది, ఒక పార్టీకి ఉందని నేను అన్నాను. ఇవి ఇయర్స్ టుగెదర్. ఈవేళ ధాన్యం బస్తా 2000 రూపాయలు అమ్మగలుగుతున్నావా? రైతుకి ఇప్పించగలుగుతున్నావా? ఇప్పించలేకపోతున్నాం. కానీ 1500కి 1300 కొంటే 26 రూపాయలు కేజీ బియ్యం అమ్మాలి, కానీ 26 రూపాయలు అమ్ముతున్నారా? అది 41 ముతక 55 సన్న బియ్యం. అంటే అటు కన్జ్యూమర్ నష్టపోయి ఇటు రైతుకి లాభం లేక ఈ ట్రేడర్స్నే కదా. దిస్ ఈజ్ మై ట్రేడర్. అర్థమైంది కదా, మిల్లర్స్ ఆర్ ట్రేడర్స్. ఈ ట్రేడర్ నిరోధించగలుగుతున్నామా? కానీ మీరు మాట్లాడిన మాటకి పొలిటికల్ కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇంత చర్చ జరుగుతున్న సమయంలో మీరు మాట్లాడుతున్న ట్రేడరు రోలరు కాంట్రాస్ట్ని మీరు ఎట్లా సమర్థించుకో, అంటే మీరు మాట్లాడింది యథార్థమై సమర్థించడానికి మీకు విషయాన్ని చెప్పాను కదా. ట్రేడింగ్ అంటే ఏంటి, రూలింగ్ అంటే ఏంటి? ట్రేడర్ని ప్రోత్సహించవచ్చా? ట్రేడర్ని ప్రోత్సహించవచ్చా?
మిత్రపక్షానికి మీకు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? అసలు ఎందుకు ఇదంతా? మాకేం డిఫరెన్స్ లేదు. మీరు ఏదో డిఫరెన్స్ కావాలి అది కావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మాకు, మేము వేర్ వెరీ ఫ్రీ. మరి ఎప్పుడు లేనిది ఈవేళ సోమవీరరాజు గారి ఇల్లును ఎందుకు ముట్టడించాల్సి వచ్చింది? సోమవీరరాజు గారు పదే పదే వివిధ వేదికల మీద, వివిధ జిల్లా కేంద్రాల్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా డైరెక్ట్గా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు మీ ఇల్లును ముట్టడించే పరిస్థితి ఈవేళ వాళ్ళు ఎవరు పిలుపులు ఇస్తూ ఉన్నారు, ఎందుకు ఆ పరిస్థితులు ఇస్తున్నాయి? రానివ్వండి, వీటిలన్నింటికి వెనకాల ఎవరున్నారనేది మీకు చాలా స్పష్టంగా తెలుసు. దానికి నేను పెద్దగా సమాధానం చెప్పను. నా ఇల్లు ముట్టడిస్తే మీరు ఇంకా బాగా చూపిస్తారు, నా దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఇంకా బాగా చూపిస్తారు, నేను ఇంకా నన్ను పెద్దవాడిని చేస్తారు. ముట్టడించండి, ఇదేమైనా రాజకీయాల్లో ఏదైనా ప్రత్యేకమైనటువంటి వాస్తవాలను తెప్పితే తట్టుకోలేనటువంటి కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు, దాన్ని నన్ను నిరోధించాలి. వాస్తవాలను ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, వీడొక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి వాడిని నిరోధించాలి అనే ప్రయత్నాలు జరుగుతాయి. ఇట్స్ వెరీ సింపుల్, పాలిటిక్స్లో ఇది ఒక లాజిక్, దాన్ని ఆ విధంగానే స్వీకరిద్దాం. సో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ఒక రాజకీయమైన వైరుధ్యం ఉంది అనే విషయాన్ని మీరు పరోక్షంగా అంగీకరిస్తారా? శివసేనలాగే ఇక్కడ టీడీపీ కూడా మీ పార్టీకి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుందా? చంద్రబాబు నన్ను అడుగుతారా ఈ ప్రశ్న? అసెంబ్లీలో పోలవరం నాకు వద్దు అని కింద పాడేస్తే చంద్రబాబు నాయుడు గారిని అడిగారా ఈ ప్రశ్న? మిత్ర ధర్మం గురించి ఆయన మాట్లాడితే మీరు విడిపోతారా అని ఆయన అడిగారా? వారిని మీరు అడిగారా? మేము ఎప్పుడు విడిపోతామని ఎక్కడా మేము చెప్పలే. ఒక రామరామ చెప్తాం, ఒక దండం పెట్టేస్తామన్న వాళ్ళని అడగకుండా నన్ను అడగడం ఏంటండి? నేను మిత్రపక్షంగానే ఉంటానని చెప్తున్నప్పుడు కూడా మాటలు అన్నారు వాళ్ళని అన్నారు. నేను ఎప్పుడు ఎక్కడ మా పార్టీ విడిపోతుందని నేను ఏ కంటెస్ట్లో కూడా చెప్పలేదు, చెప్పను. అది డిసైడ్ చేయవలసింది హైకమాండ్ అన్న వాళ్ళని మీరు అడగాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో లోపాలుంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు రాజకీయ పార్టీగా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని వివిధ వేదికల మీద ప్రకటన చేయడం కానీ లేకపోతే వ్యాఖ్యానించడం ద్వారా కొంత నెగిటివ్ సెన్స్ ప్రజల్లోకి వెళ్తున్నారని కూడా? ఇది చాలా మంచి ప్రశ్న సార్. మీరు మరి బడ్జెట్ అంటే ఏంటండి? భారతదేశానికి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది బడ్జెట్ అంటే. బడ్జెట్లో ఒక రాష్ట్రం గురించి పెట్టే బడ్జెట్ కాదు. బడ్జెట్ గురించి మిత్రపక్షం అయితే బడ్జెట్ గురించి ఏం చెప్పాలి? స్వామినాథన్ ఏం చెప్పాడు? నా జీవితంలో రైతుకు సంబంధించిన అద్భుతమైనటువంటి బడ్జెట్ అన్నాడు, హెల్త్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ అన్నాడు. ఈ బడ్జెట్ని కనీసం కూడా మాట్లాడకుండా వాళ్ళ కామెంట్ చేస్తుంటే మీరు అడిగారా మిత్రపక్షం అని? ఇలా రోడ్డు మీద పడగలుగుతారా చంద్రబాబు నాయుడు గారని మీరు అడగగలిగారా? అంతకుండే అంటున్నా, మీరు అడగగలిగారా ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పండి. మీరు అడగగలిగారా? ఎవరు ఇష్యూస్ చేస్తున్నారు పోలవరం అసెంబ్లీ సాక్షిగా, అది నాకు వద్దు బాబోయ్ అంటే మీరు అలా అడగొచ్చా అండి? వెళ్ళి మాట్లాడవచ్చు కదా నితిన్ గడ్కరీ గారితో అనవచ్చు కదా మీరు? అంటే 2,500 కోట్లు డిపిఆర్ ఇవ్వకపోతే క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది, 2,500 కోట్లు, 4,600 కోట్లు పోలవరానికి ఇవ్వడం జరిగింది, 4,000 కోట్లు రెవెన్యూ లోటుకి ఇవ్వడం జరిగింది, 8 యూనివర్సిటీలు వస్తే 16 యూనివర్సిటీలు ఇచ్చామని మొన్న ఆయన చెప్పాడు, ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టరు. ఇవన్నీ మీకు కనపడతాం లేదా? ఒక్క రైల్వే జోన్ సంక్లిష్టమైనటువంటి అంశం, ఏ కమిటీ కూడా అక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం లేదు, నెగిటివ్గా ఇస్తున్నాయి. ఓ వేళ కూర్చొని పరిష్కరించుకోండి, దాన్ని ఏం చేద్దామనేది ఆలోచించండి. మిత్రపక్షం అయితే దేనికైనా చంద్రబాబు నాయుడు గారు 12 గంటలు రాత్రి ఆయన ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితిలో, భారతదేశం అంతా కూడా 17 తర్వాత ఇవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో, ప్రతి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి 42,000 కోట్లు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి పెరిగిన పరిస్థితుల్లో 3,000 కోట్లు దాన్ని ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో దాన్ని ఆమోదించారు వారు, అది కూడా అమలు జరిగి తీరుతుంది. చెప్పిన విషయాలనే రోజు చెప్తున్నా, మళ్ళీ ప్రత్యేక హోదా రూపంలో ఇచ్చినప్పటికీ సంక్లిష్టం ఉంది, ఇన్ని ఇచ్చాం, 16 యూనిట్ బిల్లులో ఉన్నవి అన్నీ వచ్చినాయండి, బిల్లులో ఉన్నవి మరలా బడ్జెట్లో పెట్టవలసిన అవసరం లేదే కదా. ఇది మీరు వారిని అడగాలి, బిల్లులో ఉన్నాయి కదా సార్, పార్లమెంటు సాక్షిగా బిల్లులో ఉన్నాయి కదా, వీటిలన్నింటి కోసం మీరు మరలా ఇక్కడ ఊరికి ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అడిగేటువంటి మనస్తత్వం ఉందా మీకు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇవన్నీ బిల్లులో ఉన్నాయి, బడ్జెట్లో పెట్టవలసిన అవసరం లేదు. ఆయన సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడుతుంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక సీనియర్ ఛానల్గా మీరు అడగలగా? మీరు వారిని ఏమి అడగరు, మేమే మాట్లాడాలి, మా దగ్గర నుంచే మీరు రిప్లై కోరుకోవాలి. మేము రిప్లై ఇస్తే ఇది మీ వ్యక్తిగతమా స్వగతమా, ఇవి మీ డైలాగులు, పద్ధతి కాదు ఇది.
మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ లక్ష్యం, అందు కాబట్టి 100 కోట్లు ఇచ్చాం రోడ్లు వేయడం కోసం. అందు కాబట్టి 24/7 ఇచ్చి ఎన్టీపీసీ ద్వారా 26,000 కోట్లతో పూడు మడకలో ఈవేళ ఎన్టీపీసీ ద్వారా ఇండస్ట్రీ కడుతున్నాం. 5,000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ ఇచ్చాం 24/7. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 1995లో కాంగ్రెస్ రిజీమ్లో ఈ రాష్ట్రంలో కరెంట్ ఉందా? ఈ కరెంటు గురించి 24/7 బిల్లులో ఉందా? ఇది ముఖ్యమంత్రి అడిగాడా? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది ముఖ్యమంత్రి అడిగాడా? అడగకుండా ఇచ్చాం మేము. ఆయన ప్రమాణ స్వీకార సందర్భంలో ఎవరికి అడగకుండా అనౌన్స్ చేసాం. ఎందుకు అడిగాం? అది బిల్లులో ఉందా? రోడ్లు బిల్లులో ఉన్నాయా? రైల్వే లైన్ ఈ దేశంలో 3,600 కిలోమీటర్ల డబల్ రోడ్డు వేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే 900 కిలోమీటర్లు ఇచ్చారండి. హయ్యెస్ట్ ఇది 3,600 కోట్లు 29 రాష్ట్రాలకు. అయితే ఆంధ్రప్రదేశ్లోనే 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్కే శాంక్షన్ చేశారు. 70% వర్క్ అయిపోయింది. ఇవి కనబడవా? ఆరోపణలే అడుగుతాం కాదు, ఆరోపణలే అధ్యయనం చేసి ప్రశ్నలు వేయండి. థ్యాంక్ యూ. ఇది సోమవీర్రాజు గారి అభిప్రాయం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నాను తప్ప ఏ వ్యక్తిగతంగా వ్యక్తులను కానీ పార్టీలను కానీ ఉద్దేశించింది కాదు. మిత్ర భేదానికి సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినప్పటికీ కూడా ఒక వర్గం చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. కెమెరామెన్ వసంత్, రవిచంద్ర, ఎన్టీవీ, రాజమండ్రి.